మూసి ప్రక్షాళన విషయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే మూసి ప్రక్షాళన తప్పనిసరి అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అందరూ అభినందించాలని చెప్పారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేపట్టిందని, దీనిపై విమర్శలు సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల బకాయి ఉందా, అంతకన్నా ముందుది కూడా ఉందా? అంచెలంచెలుగా వాళ్ళు కూడా విడుదల చేస్తున్నారు, మేము కూడా ఎప్పటికప్పుడు ఒత్తిడి ఇస్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 7 లక్షల అప్పుల పాలు చేసిందోరు, 7 లక్షల కోట్లు ప్రభుత్వాలు అన్నప్పుడు అప్పులు తెస్తాయి, దాన్ని సక్రమ మార్గంలో పెడితే మంచిది. అక్రమ మార్గాలకు వాడినప్పుడే కదా సమస్యలు అన్నీ వచ్చేది. రుణమాఫీ 18,000 కోట్లు ఇచ్చినారు, 10 సంవత్సరాల కాలంలో మనము ఇవ్వలేకపోయినాం. రెండోసారి 18లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిగిపోయేంత వరకు కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేయలేకపోయినాం. ఈ ప్రభుత్వం వచ్చి 9 మాసాల లోపల 18,000 కోట్లు 22 లక్షల మందికి మాఫీ చేసింది, 2 లక్షల లెక్కమండి. మిగతా వాళ్ళకు కూడా మేము నెల 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నది. రైతు భరోసా విషయంలో కూడా ఈ 9 మాసాల్లో 1 విడత ఇచ్చినారు, ఇంకో విడత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మన ప్రభుత్వంలో కూడా ఒక పంట రెగ్గొచ్చాం, మనం కూడా ఒక పంటకి ఇయ్యలే, అది కూడా లెక్కలు ఉన్నాయి. వారికి తెలిసి ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఒక పంటకి ఎగ్గొచ్చాం. మీరు ఇస్తా అన్నటువంటి ఎన్నికల వాగ్దానంలో 4,000 పెన్షన్ను మీరు ప్రతి సంవత్సరం 5,500 పెంచుకుంటూ పోండి. ప్రభుత్వాలు కూడా సంవత్సరాల్లాగా నడపాలని మనమే చెప్తుంది, మళ్ళీ వాళ్ళు నడుపుతుంటేనే మనమే విమర్శిస్తుంది. నువ్వు ఇప్పుడు మొత్తం 6 గ్యారెంటీలు ఎడిపోయాయని మనమే అడుగుతుంటే వాళ్ళకేం షిప్ప చేతికి ఇస్తుంది. ఆ షిప్పని ఎప్పుడు కడుక్కోవాలి, ఆడ ఎప్పుడు పూడ్చుకోవాలి, ఎప్పుడు మనకి ఇవన్నీ ఇచ్చిన వాగ్దానం పూర్తి చేయాలి. మనం తక్కువ చేసిన వాగ్దానాలు, గ్రామాలు మొత్తం కాలుష్యం అయిపోయినాయి. ఆ ప్రాంతంలో బోరేస్తే పచ్చనీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు తాగే పరిస్థితి లేదు. వాటిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది.